ఈరోజు మోసం చేసే విధానాన్ని ఆపాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. నూతన విద్యా విధానం తీసుకురావాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో స్కూల్స్ రద్దు అనేది వెంటనే ఆపాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. వినుకొండ నియోజకవర్గంలో కూడా 19 స్కూల్స్ అన్ని ఎస్సీ కాలనీలు బీసీ కాలనీల్లోనే మీరు మోసం చేయడానికి బీసీ ఎస్సీలో దొరికారా ఈ ప్రభుత్వానికి? ఈ స్కూల్స్ అన్ని రద్దు చేస్తే ఊరుకునేది లేదు. దీని మీద తెలుగుదేశం పార్టీ ఉజ్జమిస్తుంది. పేద విద్యార్థుల తల్లిదండ్రులకి అండగా ఉంటుంది. ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నాం. వెంటనే ప్రభుత్వం 117 జీవోని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే 10,000 స్కూల్స్ మీరు ఏవైతే రద్దు చేద్దాం అనుకున్నారో ఆ కార్యక్రమాన్ని ఉపసంహరించుకోండి. విద్యా పేద విద్యార్థులకు ప్రభుత్వ విద్య క్వాలిటీ విద్య అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.